నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు అధికారంలోకి రావటం కోసం ఆ రోజు మీరు చేయాల్సిన కుట్రలు చిమ్మాల్సిన విషం మొత్తం చిమ్మారు ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక ద్వేషభావాన్ని తెలుగుదేశం పార్టీ ఏడలా చేయటంలో మీరు సఫలీకృతులయ్యారు మీరు అధికారంలోకి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కేవలం సామాజిక కోణంలో చూడటంలో ఇంకా ఏంటి మీ కుట్ర ఇంకా తెలుగుదేశం పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు ఎవరికి దూరం చేయాలనుకుంటున్నారు ఇది మొదటి ప్రధానమైనటువంటి ప్రశ్న కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఇది ఏదో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు కేవలం తన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధి అని చెప్పేసినటువంటి మీరు చేసేటువంటి ఏదైతే కుట్ర ఉందో ఇది కాలం ఈ కుట్ర కొనసాగదు దీన్ని ప్రజలు ఎక్కువ కాలం నమ్మరు ఇది ప్రధాన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండోది ఏంటంటే అసలు ఒక విషయాన్ని గనక మనం లోతుగా కొంత కామన్ సెన్స్తో ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా ద్రోహం చేసినటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఎందుకంటే మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నాదిల భాస్కర్ గారు ఏ సామాజిక వర్గం ఆ తర్వాత ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి దూరమైనటువంటి ద్రోహం చేసినటువంటి వాళ్లంతా వసంత నాగేశ్వరరావు ఒడ్డే శోభనాథీశ్వరరావు ఎలమంచుల శివాజీ పర్వతనేని ఉపేంద్ర దేవినేని నెహ్రూ కొడాలి నాని వల్లభనేని వంశీ నిన్న మొన్న కరణం బలరాం కృష్ణమూర్తి ఎవరండి వీళ్ళంతా ఏ సామాజిక వర్గం అదేవిధంగా ఇదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు నీతో ప్రయాణం చేయట్లేదా ఇవాళ వసంత కృష్ణప్రసాద్ ఎవరు కొడాల నాని ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు ఎవరు ఇంకా అనేక మంది కమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు నీ పార్టీలో లేరా మొన్న ఎన్నికల్లో ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రజలు కూడా నీ పార్టీకి ఓట్లేదా కేవలం సామాజిక కోణంలో కేవలం కమ సామాజిక వర్గం ఒక్కటి ఓట్లేస్తేనో లేకపోతే నీ సామాజిక వర్గం ఒక్కటి ఓట్లేస్తేనో నువ్వు అధికారంలోకి మేము అధికారంలోకి రావు కదా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఆ రాష్ట్రంలో అన్ని ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని సామాజిక వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని మతాల ప్రజలు ఏక ఏకదాటిగా ముక్త కంఠంతో ఓట్లేస్తే నువ్వు అధికారంలోకి వచ్చావు తప్ప కేవలం ఒక సామాజిక వర్గం వ్యతిరేకంగా ఇంకొక సామాజిక వర్గం అనుకూలంగానూ నీకు చేస్తే నువ్వు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా తెలుసుకో అదేవిధంగా ఒక విధంగా కమ్మ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ అపాదించడంలో ఆ సామాజిక వర్గం మీద ఒక ద్వేషభావంతో నేను మాట్లాడే ప్రతి మాట నీ సహచరులు మాట్లాడే ప్రతి మాట దీని ఏదో ఒక పెద్ద కుట్ర దాగి ఉందని నాకు ఎందుకు అనుమానం వస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ బలంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆనాడు బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకులుగా ఉన్నటువంటి వాళ్లంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన లేరా గల్లా అరుణ్ కుమార్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాదా రాయపాడు సాంశరావు గారు కావచ్చు ఎన్జి రంగా గారు కావచ్చు అదేవిధంగా మన కావురి సాంశిరావు గారు కావచ్చు లగడపాటి రాజగోపాల్ గారు కావచ్చు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు కావచ్చు పెన్నమనేరి కోటేశ్వరరావు గారు కావచ్చు వీళ్ళంతా చిన్నపాటి విజయ గారు కావచ్చు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులు కాదు ఆంధ్రప్రదేశ్లో ఏనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆనాడు ఎప్పుడూ లేరే ఈ మధ్య కాలంలో కొంతమంది తెలుగుదేశం పార్టీలకు వచ్చారేమో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నటువంటి కోపంలో ఆ తర్వాత కూడా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించి బలమైనటువంటి నాయకురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు కాంగ్రెస్ పార్టీలో లేరా పది సంవత్సరాల పాటు మంత్రిగా పై చేయలేదు అమ్మగారు అందుకని ఏ ఒక్క సామాజిక వర్గం ఫలానా రాజకీయ పార్టీ కోసం ఉండదు ఒక ఒక సామాజిక వర్గంతోనే ఏ రాజకీయ పార్టీ మన కొనసాగదు ఈ విషయాన్ని ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఈనాటి వరకు ఉన్నది కానీ కేవలం అది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినట్టు ఒక రాజకీయ పార్టీ ఇది జనజీవన జన శ్రమంతులకు తీసుకొచ్చింది వాళ్ళలో ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది వాళ్ళలో ఒక విద్యా వైద్యం అన్ని రంగాల్లో వాళ్ళని అభివృద్ది చేసినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కాదా ఒక దళితులైనటువంటి జీఎంసీ బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ గా చేసిన తెలుగుదేశం పార్టీ కాదా ఒక దళిత మహిళ నటు ప్రతిభాభారత గారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా చేసింది తెలుగుదేశం పార్టీ కాదా ఇవాటికి తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే పార్టీ పెట్టారో ఆనాడు పార్టీలో ఆకర్షితులు ఎర్రనాయుడు గారి కుటుంబం తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అశోక్ గజపతిరాజు గారు లేరా అయ్యన పాత్ర గారు లేరా బండారు సత్యనారాయణ గారు లేరా అదేవిధంగా కాలవ శ్రీనివాసరావు గారు లేరా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లేరా ఎంతమంది ఎన్ని ఎంతమంది నాయకులు అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మైనారిటీలు అదేవిధంగా బడుగులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంతే తప్ప ఇది పచ్చకామెరలోకి లోకమంతా పచ్చ అయినట్టు నువ్వు ఇవాళ ఐదు వందల ఒక్క మందికి మొత్తం ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇచ్చావు సలహా సలహా మండలు కావచ్చు పాలక వర్గాలు కావచ్చు చైర్మన్లు కావచ్చు మంత్రులు కావచ్చు ఇవాళ సంఖ్య ఐదు వందల ఒకటి నువ్వు చేసావని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా అంతే చేస్తారనో అంతే చేస్తుంటారని చెప్పేసి మా మీద బురద తల్లే ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గం అందుకని ఇప్పటికైనా తప్పు తెలుసుకో రాజకీయాలు రాజకీయంగా మాట్లాడు రాజకీయాలు చేద్దాం నువ్వు చేద్దాం నువ్వు మేం చేద్దాం మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో నువ్వు సక్సెస్ అయినావు మళ్ళీ ఖచ్చితంగా భవిష్యత్తు మాదే మాకు ఆ నమ్మకం ఉంది మేము ఎప్పుడూ కూడా పారిపోయేవాళ్ళం కాదు ప్రజల నుంచి దూరం అయ్యేవాళ్ళం కాదు ఎందుకంటే ఇవాళ తెలంగాణలో పదిహేను సంవత్సరాలు మేము అధికారం లేక తెలుగుదేశం పార్టీ పదిహేను సంవత్సరాలు మేము అధికారం లేక పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆ తర్వాత ఇప్పటికి ఆరు సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ చేసిన పునాదే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పునాదే ఇవాళ్ళకి హైదరాబాద్కి తెలంగాణకి ఇవాళ బతుకు ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ఏ చూసుకున్నా అది ఏ డెవలప్మెంట్ కు సంబంధించి ఏ యాక్టివిటీ చూసుకున్నా కూడా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ చేసింది అవపడుతుంది అది ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు పీవీ నరసింహం ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ కావచ్చు శిల్పారాంగ్ కావచ్చు హైటెక్స్ కావచ్చు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కావచ్చు అదేవిధంగా ట్యాంక్ బండ్ కావచ్చు ఎన్టీఆర్ పార్క్ కావచ్చు కృష్ణకాంత్ పార్క్ కావచ్చు జీహెచ్ఎంసీ బాలయోగి స్టేడియం కావచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కావచ్చు ఈ విధంగా వీటన్నిటినీ మించి ఇవాళ ఒక సైబరాబాద్ నగరం అనేదాన్ని నిర్మించిన ఘనత చరిత్ర తెలుగుదేశం పార్టీది ఇవాళ కరోనా మహమ్మారితోని ప్రపంచం అంతా మొత్తం ఆర్థిక మాన్యంలోకి పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ముఖ్యమంత్రి కూడా ఒక భయ కంపితు ఆర్థిక వ్యవస్థ ఏమొద్దు అని చెప్పేసి ఒక భయంతో ఉంటే ఇవాళ కేసీఆర్ గారు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా వచ్చి ఏమీ కాదు ఇంకొక పదిహేను రోజులైనా సరే ఇంకొక ఇరవై రోజులైనా సరే లాక్డౌన్ కొనసాగించాల్సిందే ఈ మహమ్మారిని పారదోలాల్సిందే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అంత ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో వేసినటువంటి ఐటీ పునాది ఇవాళ కేవలం సుమారుగా ఒక ఐటీ సెక్టార్ నుంచే ఒక్క ఫైనాన్స్ డిస్టిక్ నుంచే తెలంగాణ ప్రభుత్వానికి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇవాళ మొత్తం ప్రపంచమంతా లాక్ డౌన్ అయినా ఐటీ మొత్తం కూడా వర్క్ ఫ్రం హోమ్ నడుస్తుంది బ్రహ్మాండ ఆదాయం తెలంగాణకు ఉంది ఆ ధీమాతో ఆధార్యంతో ఇవాళ కేసీఆర్ గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా ధైర్యంగా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారు ఒక విజంతో చేసింది ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే రాజధాని కోసం ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ గాని ఏ ప్రభుత్వం గానీ చేయని పద్ధతిలో ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో తీసుకొచ్చినటువంటి ఘనత లక్ష కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఐదు పైసలు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టకుండా తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది అది ఎందుకంటే ల్యాండ్ ఎక్విజేషన్ అంటే ఎన్ని గొడవలుంటే తెలుసు ల్యాండ్ ఎక్విజేషన్ లో భారతదేశంలో కాల్పులు పోలీసు కాల్పులు జరిగి రైతులు చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కానీ ఎక్కడ ఒక చిన్న రక్తపు చుక్క చిందకుండా ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చారు అంటే అది తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఘనత అని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక ప్రణాళికలు ఉన్నప్పటికీ కూడా మే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ ఒక జీవన నాడి అందుకనే దాని నెట్టి పరిస్థితులు దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ఆ ప్రాజెక్టు ఒక కొలిక్కి తీసుకొచ్చినటువంటి ఘనత చరిత్ర తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది అది నాలుగు సంవత్సరాలు లేట్ అవుతుంది అది కట్టాలంటే ఈ లోపులో డెల్టా మొత్తం ఎండిపోతుందని చెప్పేసి అయితే అయింది పదమూడు వందల కోట్లు భారమైనా సరే ప్రభుత్వానికి పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం వెనకడుగేయకుండా పదమూడు వందల కోట్లు పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు కట్టి పది లక్షల ఎకరాలకి డెల్టాకి మూడు పంటలకి తాగునీరు సాగునీరు అందించినటువంటి ఘనత చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాత కియా మోటార్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కియా కార్ల ఉత్పత్తిని ప్రారంభింపజేసినట్టు ఘనత చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది చిత్తూరు జిల్లాని ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా వైజాగ్ ని ఒక ఐటీ హబ్గా అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంగా మొత్తం అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు మీ ప్రశాంత్ కిషోరు మొత్తం కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతాల పేరు మీద అనేక రకాల విషం జిమ్మి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు ఓకే దాని మేమేం పట్టలేదు మీరు సక్సెస్ అయ్యారు కానివ్వండి కానీ మీరు అధికారంలోకి వచ్చే సంవత్సర కాలంలో కూడా ఇంకా ఇంకా ప్రభుత్వంలో రాకముందు ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉండగా ఏ అయితే మాట్లాడారో అదే పద్ధతులు ఇంకా మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా సామాజిక కోణంలో మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రికి కులానాపాదిస్తున్నారు ఒక ఎన్నికల కమిషనర్ కి కులానాపాదిస్తున్నారు అదేవిధంగా ఒక చీఫ్ జస్టిస్ కి ఆపాదిస్తున్నారు ఇదా ఇది కాదు కదా రాజకీయం అంటే రాజకీయం అంటే ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజల కోసం పనిచేయాలా ప్రజల సమస్యలు తీసుకుని పనిచేయాలి తప్ప ఎంతసేపటికి కులాన్ని కించపరుచుదామనో కులం పేరు మీదనో మతం పేరు మీదనో రాజకీయాలు చేయాలనుకుంటే మరెన్నాళ్ళు మనుగడ కొనసాగదు ఎందుకంటే ఇప్పటికే మీకు ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో అనేక కోర్టులు మీకు ముట్టికాయలేశాయి మీరు అధికారం రాగానే పీపీఎలు రద్దుంటే హైకోర్టు ముట్టికాయలేసింది అదేవిధంగా మండలి రద్దంటే హైకోర్టు ముట్టికాయలేసింది అదేవిధంగా రాజధాని భూములు రైతులు రాజధాని కోసం ఇస్తే రెండు వేల రెండు వందల యాభై ఎకరాలు నేను పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసినంటే హైకోర్టు ముట్టికాలేసింది నిన్నటికి మొన్న నేను కేవలం తెలుగు మీడియంలో చదువు చెప్పను మొత్తం ఇంగ్లీష్ మీడియం నేను ఎటువంటి తెలుగు మీడియాన్ని నేను ఆమోదించను అని చెప్పేసినంటే ఇవాళ హైకోర్టు మళ్లీ ముట్టికాలేసింది రేపో మాపు ఎన్నికల కమిషనర్ ఏదైతే నిమ్మగడ్డ రమేష్ గారిని తప్పించి మీకు అనుకూలంగా ఉండేటటువంటి ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎనభై నాలుగు సంవత్సరాల కనగరాజు గారిని చెన్నై నుంచి అడావుడిగా తీసుకొచ్చిన బాధ్యతలు అప్పచెప్పారు ఆ కనగరాజు గారిని కూడా రేపో మాపో హైకోర్టు ముట్టికాయలేసి మళ్లీ అతన్ని చెన్నై పంపించి నిమ్మగడ్డ రమేష్ గారిని మళ్లీ ఎన్నికల కమిషనర్గా కూర్చోబెట్టబోతుంది ఎన్ని మీకు కోర్టు ముట్టికాయలేసినా ఎంతమంది మీకు పత్రికాధిపతులు చెప్పినా మీడియాలో మీ గురించి ఎన్ని వార్తలు వచ్చినా ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నా ఎవరేమనుకున్నా నాకు ఏం బాధ లేదు బాధ్యత లేదు నేను అనుకున్నదే చేస్తా అని చెప్పేసిన పద్ధతిలో మీరు పోతే ఇది ప్రజాస్వామ్య దేశం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీ పైన ఇంకా అనేక మంది ఉన్నారు అనేక రాజ్యాంగ వ్యవస్థలున్నాయని చెప్పేసిన విషయాన్ని మర్చిపోవద్దు ఇప్పటికే మీ మీద కేంద్ర ప్రభుత్వం కన్నెర చేస్తుంది దయచేసి ఇప్పటికైనా సరే పరిపాలన మీద దృష్టి పెట్టండి ఇంకా రాజకీయాలు కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయాలు పెట్టి పబ్బం గడుపుకొని ఆలోచనల నుంచి బయటికి రండి దయచేసి ఇప్పటికైనా అని చెప్పి చెప్తూ ఇంకొకసారి తెలుగుదేశం పార్టీని గాని చంద్రబాబు నాయుడు గారిని సామాజిక కోణంలో మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని చెప్తున్నా ఎందుకంటే ఖమ్మ సామాజిక వర్గం అనేది భారతదేశానికి స్వాతంత్రం రాకముందే మీ కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అమెరికా పోయి ఆనాడులో ఉన్నత చదువులు చదువుకొని వచ్చి బ్రహ్మాండమైనటువంటి నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాల క్రితం అమెరికాలో అయ్యి ఇవాళ బ్రహ్మాండంగా సెట్ అయినటువంటి ఆ సామాజిక వర్గం అందుకనే ఇవాళ మీరు అధికారంలో ఉండే ఆ సామాజిక వర్గం మీద మీరేదో భయపెట్టాలనో దాడులు చేయాలని చెప్పేసి అనుకుంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ ఒక్క రైతు గాని ఏ ఒక్క ఉద్యోగస్తులు గాని ఏ ఒక్క వ్యాపారస్తులు గాని మీ ఉడతూపులకు భయపడడు మీరు వాళ్ళని ఏ విధంగా భయపెట్టలేరు వాళ్ళని నష్టపరచలేరు వాళ్ళు ధైర్యంగా బతుకుతారు బతకగలుగుతారు పది మందిని బతికించగలుగుతారు కాకపోతే నష్టపోయేది ఎవరంటే మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మీరేదో ఒరగ పెడతారని చెప్పేసి మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మీకు ఓట్లేసినటువంటి అమాయక ప్రజలు నష్టపోతున్నారనే బాధ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తప్ప లేకపోతే ఇంకేదో అయిపోతుందని చెప్పిన బాధ లేదు కాకపోతే భవిష్యత్తు మాదే ఖచ్చితంగా మళ్లీ మేము అధికారంలోకి వస్తాం ఆ విశ్వాసం మాకుంది కాకపోతే ఈ లోపులో మిమ్మల్ని నమ్మి ఏ పేద ప్రజలైతే మీ వెనక నిలబడ్డారో మీ వెనక నిలబడి ఓట్లేశారో ఆ పేద ప్రజలు తీవ్ర ఇంటి వివక్షతకు లోనవుతున్నారు వాళ్ళ అన్యాయానికి లోనవుతున్నారు అది మా బాధ అందుకనే ఇప్పటికైనా సరే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడింది వాళ్ళకి న్యాయంగా రావాల్సిన హక్కుల కోసం కచ్చితంగా నిలబడిద్ది మీ ఖచ్చితంగా మీ వెనకుండి తరిమిద్ది పోరాడిద్ది అని చెప్పేసి చెప్తూ ఇంకొకసారి ఎప్పుడు కూడా మీరు కాని మీ మంత్రులు గాని మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగాని తెలుగుదేశం పార్టీని రాజకీయ విమర్శ చేయండి సామాజిక కోణంలో తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక సంబంధించిన పార్టీ అనేటువంటి ముద్ర నుంచి ఆ కుట్ర నుంచి ఇప్పటికైనా కళ్లు తెరిచి నీతిగా నిజాయితీగా ధైర్యంగా రాజకీయాలు చేయమని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జవహర్ ఎన్టీఆర్